75 స్వాతంత్ర భారత స్ఫూర్తిని ఘనంగా చాటుతున్న తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వమే మొదటి వినియోగదారుడిగా మారితే అది ఏ రంగమైనా అద్భుతంగా పురోగమిస్తుందనడానికి తెలంగాణ పవర్లూమ్ మంచి ఉదాహరణ మువ్వన్నెల జెండాల తయారీ బాధ్యతను పవర్లూమ్ కార్మికులకు అప్పగించింది తెలంగాణలోని ప్రతి ఇంటిపై ఎగరవేయనున్న 20 లక్షల జెండాలను 5000 మరమగ్గాలపై ఇక్కడే తయారు చేస్తున్నారు 5 కోట్ల రూపాయల విలువైన జాతీయ జెండా వస్త్రం తయారీ రంగుల అద్దకం జెండాలు కుట్టడంతో పాటు ప్యాకింగ్ పనుల్లో సుమారు 2000 మంది నేతకారులు నిమగ్నమయ్యారు తెలంగాణతో పాటు దేశంలోని 12 రాష్ట్రాల నుంచి జాతీయ జెండా తయారీ ఆర్డర్లు రావడంతో మువ్వన్నెల రంగుల్లో తెలంగాణ మెరిసిపోతోంది స్వాతంత్ర ఉద్యమంలో నాటి నాయకులు భారతీయతను బాధ్యతగా భావించారు అదే భారతీయతను బలంగా మార్చుకున్న సీఎం కేసీఆర్ పవర్లూమ్ కార్మికుల రాతను మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నారు గతంలో నిర్లక్ష్యానికి గురైన టెక్స్టైల్ రంగానికి ఒక భరోసా ఒక బాధ్యత వజ్రోత్సవ భారతికి కోటి జెండాలతో వందనం సమర్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం నమస్కారం ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం ఈరోజు వార్తలు వేములవాడ మున్సిపల్ పాలకవర్గం వేములవాడ టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ 2K రన్ నిర్వహించారు కార్యక్రమాన్ని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు జెండా ఊపి ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈరోజు మున్సిపల్ పాలకవర్గంతో పాటు వేములవాడ టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ 2K రన్ నిర్వహించారు ఎందరో మహనీయుల త్యాగాల ఫలితం వల్లే మనకు స్వాతంత్రం వచ్చిందని చైర్పర్సన్ అన్నారు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మహనీయుల త్యాగాలను స్మరిస్తూ ప్రజలలో దేశభక్తిని పెంపొందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో 15 రోజుల పాటు భారత వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో భాగంగా ప్రతిభకన వరిసిన వారికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మొదటి ద్వితీయ తృతీయ బహుమతులను అందజేశారు కార్యక్రమంలో కమిషనర్ శ్యామ్ సుందర్ రావు పట్న సిఐ వెంకటేష్ కౌన్సిలర్లు లయన్స్ క్లబ్ వాకర్స్ క్లబ్ పోలీస్ ఫైర్ మున్సిపల్ సిబ్బంది గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకునే నేపథ్యంలో మన గౌరవ సీఎం గారు మరి 15 రోజుల పాటు వజ్రోత్సవాలు నిర్వహించుకోవాలని చెప్పేసి ఎక్కడికక్కడ ప్రజాయికాన్ని భాగస్వామ్యం చేస్తున్నారు దానిలో భాగంగా మనం ఈరోజు గౌరవ అంటే 8వ తారీఖు నుంచి గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో మరి ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమాలు చేసుకుని రావడం జరుగుతూ ఉంది మరి ఈరోజు మరి పోలీస్ శాఖ సమన్వయంతో అదేవిధంగా వాకర్స్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షులు కావచ్చు టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కావచ్చు ప్రతి ఒక్క వెమ్లవాడ పట్టణ ప్రజానీకం సహకారంతో మరి ఒక ఫ్రీడమ్ రన్ను నిర్వహించడం జరిగింది మరి కార్యక్రమంలో భాగస్వామ్యానికి ప్రతి ఒక్క పట్టణ ప్రజలకి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకి నాయకులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశం ప్రకారం మరి ఈరోజు చాలా గొప్పగా కూడా ఈ వజ్రోత్సవాలు నిర్వహించుకోవడం ఆజాదీ అమృత మహోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఆనాడు మరి స్వాతంత్ర సిద్ధించడం కోసం ఎందరో మహానుభావులు మరి స్వాతంత్రం కోసం అమరులైనారు మరి ఈరోజు వజ్రోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్క భారతీయుడు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మరి ఒక కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ మరి ఏంటంటే గొప్ప అదృష్టంగా భావించాలి మనం ఎందుకంటే ప్రతి ఇంటి పైన కూడా ఒక జాతీయ జెండాను ఎగరవేసే అవకాశం మనకు ప్రతి ఒక్క భారతీయుని కల్పించడం వంటి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకంగా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు మరి ఈ ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో భాగంగా
మరి మొదటి విద్యాత్రిగా బహుమతులు పొందినటువంటి ప్రతి ఒక్కరు శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్క గుండెలు కూడా దేశభక్తిని చాటే విధంగా మనందరం కూడా అడుగు అడుగు కలుపుకుంటూ ఆ రోజు మన స్వాతంత్ర కోసం ఎవరైతే అమరులైనారో మరి ఈ రోజు కూడా మనందరం కూడా ఈ 15 రోజుల్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. మరి పరాయి బాలల నుంచి విముక్తి చెందాలని చెప్పేసి ఎందరో మహానుభావులు వారి ప్రాణాలని అర్పితాలని చెప్పేసి పిటిడియా ఉద్యమం చేపడం జరిగింది. మరి ఈ రోజు మన వజ్రోత్సవంలో భాగంలో మనందరం కూడా భాగస్వామ్యానికి చాలా గొప్ప విషయం. మరి కార్యక్రమాలు 15 రోజుల పాటు ఫీడరం కావచ్చు, అదేవిధంగా బ్రిడ్జ్ పైన బెలూన్స్ వదిలేయడం కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా రంగోలీ కావచ్చు, ఈ విధంగా ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని 15 రోజుల పాటు వజ్రోత్సవ కార్యక్రమం భాగస్వామ్యం కాని సందర్భంగా చేసుకుంటూ మరి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడం 15 రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుంటూ వారికి నివాళులర్పించిన సందర్భంగా చేసుకుంటూ మరొకసారి కార్యక్రమంలో భాగస్వామ్యం అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మీడియా సోదరులు కూడా ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఆలయ సిబ్బందితో మేళతాళాల మధ్య వేములవాడ పురవీధుల గుండా పాఠశాల విద్యార్థులతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ యువతో పాటు ఆలయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతి ఒక్కరు స్వీకరించాలని అన్నారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి. దేశానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాధవి దంపతులతో పాటు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ రోహిణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు తెరాస రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్రావు ఆధ్వర్యంలో కొదురుపాక హైలెవెల్ వంతెనపై మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డితో పాటు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హాజరై మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కత్తెరపాక ఉమా, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, మండల విద్యాధికారి శ్రీనివాస దీక్షితులు, వేములాడ రూరల్ సీఐ బన్సీలాల్, ఎస్ఐ అభిలాష్, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్, మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, ఉప సర్పంచ్ హేజీబు రవిచందర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, తెరాసపాటి మండల అధ్యక్షుడు కత్తెరపాక కుండయ్య ఉన్నారు. మనం అలాంటి కాదని కూడా అడగానే
సార్ సార్ ఒకసారి చూడండి ఇక్కడ సార్ సార్ సూపర్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవాల్లో భాగంగా బోయినపల్లి మండలంలో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో మహానుభావులు వారి విలువైన జీవితాలను త్యాగం చేసిన మహనీయులను స్మరిస్తూ స్వాతంత్ర ఉద్యమాన్ని భావి తరాలకు తెలియజేయాల్సిన అవసరం బాధ్యత అందరిపై ఉందన్నారు నాయకులు. కుదురుపాకలో జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డితో కలిసి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీంద్రరావు జెండా ఊపి ఫ్రీడమ్ రన్ ప్రారంభించగా విలాసాగర్ లో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు విద్యార్థులు యువకులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు పోలీసుల ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఫ్రీడమ్ రన్ లో భాగంగా ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ నుంచి ప్రారంభమైన రన్ 2 కిలోమీటర్ల వరకు సాగింది. భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా 8 నుంచి 22 వరకు ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రాం చేయడం జరుగుతుందని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చిరంజీవి, మండల తహసీల్దార్ జయంత్ కుమార్, జడ్పీటీసీ సభ్యులు చీటి లక్ష్మణరావు, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరు వెంకటరెడ్డి, సిఐ మొగిలి, ఎస్ఐ శేఖర్, 200 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. డెబ్బై 5వ స్వతంత్ర దినోత్సవంలో భాగంగా జరుపుకుంటున్న వజ్రోత్సవంలో నేడు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల మన సాయిబాబా కమ్మా నుంచి 2 కేజ్ వరకు సుమారు 1-2 కిలోమీటర్లు 2 కేరం ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రముఖులు, విద్యార్థులు, అధికారులు అని అధికారులు పాల్గొనడం జరిగింది. ఇట్టి వజ్రోత్సవాలను మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని మరియు ఇందులో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకు, ముఖ్యంగా వారిని ప్రోత్సహించే విధంగా ఫస్ట్ సెకండ్ వచ్చిన విద్యార్థులకు కూడా బహుమతులు అందజేయడం జరిగింది. వారిని స్ఫూర్తి నింపే విధంగా కూడా వారికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. మరియు రాబోయే 2-3 రోజుల్లో కూడా వజ్రోత్సవాలను ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఘనంగా జరుపుకుంటామని తెలియపరుస్తూ జై హింద్, జై జై తెలంగాణ, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈరోజు 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా గౌరవమైన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పిలుపు మేరకు గత 5 రోజుల నుండి చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల కేంద్రంలో 2K రన్ నిర్వహించడం జరిగింది. దాంతో భాగంగా ఈరోజు మండలానికి సంబంధించిన యువకులు, యువతులు, విద్యార్థులు, అలాగే నా తోటి నాయకులు, అధికారులందరూ బ్రహ్మాండంగా పాల్గొని ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది. గౌరవ కేసీఆర్ గారు ఏదైతే ఈ 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా కార్యక్రమాలకు పిలిపించిండ్రు, తప్పకుండా వచ్చే రోజుల్లో వచ్చే 22 తారీఖు వరకు కూడా మనం కార్యక్రమాన్ని మన మండలంలో బ్రహ్మాండంగా, గ్రామాల్లో కూడా బ్రహ్మాండంగా చేసి మనం గౌరవ కేసీఆర్ ఇచ్చిన పిలుపును విజయవంతం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి అధికారులకు, నా తోటి నాయకులకు, విద్యార్థులకు, యువకులకు, యువతులకు అందరికీ నా హృదయపూర్వక వజ్రోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 75వ స్వతంత్ర దినోత్సవాల సంబరాల సందర్భంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించడం జరిగింది. ఇందులో మండలంలోని అందరు ప్రముఖులు, ఉద్యోగస్తులు అందరూ పాల్గొన్నారు. ఈ నెల 8వ తారీఖు నుండి రోజువారీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఫ్రీడమ్ రన్ను, 2 కిలోమీటర్ల రన్ను,
ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ నుండి డైరీ మిల్క్ వరకు అందరూ గ్రామస్తులు అందరూ ఒక 200 మంది వరకు పరిగెత్తడం జరిగింది। ఈ సందర్భంగా ఇందులో పాల్గొన్న అందరికీ పోలీస్ శాఖ తరపున హృదయంగా తెలుపుతున్నాను। मन ऊर मनबड़ी कार्यक्रम तो प्रभुत्व पाठशाला अभिवृद्धि चंदत कॉर्पोरेट को धीट विद्या बोधन जो जिला परिषद चेयरपर्सन न्यालकोंड अरुण राघवरेड्डी राजन्ना सिरिसिल्ल जिला बोयिनपल्ली मंडलम कोदुरुपाकलोनी जिला परिषद पाठशालालो डाइनिंग हाल निर्माण कोसम टीआरएस राष्ट्र नायकुलु जोगिनिपल्ली रवींदर राव तो कलिसि चेयरपर्सन भूमि पूज चेशारु। सीएम केसीआर प्रभुत्व बड़ुलनु बलोपेतं चेयडं कोसम मन ऊर मनबड़ी कार्यक्रम चेपट्टारनि अन्नारु चेयरपर्सन। कार्यक्रम में जेडपीटीसी कत्तरपाक उम्मा एंपीडीओ नल्ला राजेंदर रेड्डी मंडल विद्याधिकारी श्रीनिवास दीक्षितुलु वेमलाड रूरल सीआई बंसीलाल एसआई अभिलाष मंडल पंचायती अधिकारी गंगा तिलक मार्केट कमिटी चेयरमैन लंकल सत्यनारायण रेड्डी वाइस चेयरमैन चिक्काल सुधाकर राव पाठशाला विद्या कमिटी चेयरमैन एर्र मल्लय्य उप सरपंच हेजीब रविचंदर कमिटी सभ्युलु आया ग्रामाल सरपंचुलु एंपीटीसीलु टीआरएस मंडल अध्यक्षुडु कत्तरपाक कोंडय्य पाल्गोन्नारु। డైనింగ్ హాల్ భూమి పూజ చేసుకోవడం జరిగింది। ఇక్కడికి ఆహ్వానించిన గౌరవ జెడ్పిటిసి ఉమా కొండయ్య గారికి అలాగే నాయకులు రవీందర్ రావు గారికి ఇక్కడ ఏఎంసీ చైర్మన్లకు గాని మిగతా వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ ఈ స్కూల్ టీచర్లకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ఎంపీడీఓ గారికి ఎంఈఓ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని 9 లక్షల తోటి మనం డైనింగ్ హాల్ ఇక్కడ చేసుకోవడం జరిగింది। అలాగే కిచెన్ సెట్ కూడా మూడు లక్షల చిల్లర ఇవ్వబడినది। మన ఊరు మనబడి ప్రోగ్రామ్ ఏందంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయము ఈ మన ఊరు మనబడి ప్రోగ్రామ్ అని పెట్టి స్కూల్ విట్ట ఇవల్ల బాగు చేసినట్టైతే కూడా ఈ రోజు పిల్లలందరూ కూడా ఎక్కడో ప్రైవేట్ గా కట్ట ఫీజులు కట్టలేని తల్లిదండ్రి కూలి పని చేసుకొని ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో కూడా ఇవాళ విద్యా వైద్యానికి కూడా పెద్దపీట వేసి ఈ రంగంలో మన ఊరు మనబడి ప్రోగ్రామ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని స్కూల్లు కూడా ముందుకు తీసుకురావడం జరుగుతుంది। ఏదేమైనా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి ఆ సాధ్యంలో ఒక ఇప్పుడు స్కూళ్ళకు రావడం జరుగుతుంది। ముందు ముందు కూడా వైద్యానికి కూడా పెద్దపీట వేస్తున్నారు। మన జిల్లాలో కూడా మెడికల్ కాలేజీ కూడా మొన్ననే అనౌన్స్మెంట్ అయ్యింది। మెడికల్ కాలేజీ కూడా రావడానికి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లా మంత్రి వర్యులు కేటి రామారావు గారి సహకారంతో మెడికల్ కాలేజీ కూడా వస్తుంది కాబట్టి మన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరి తరపు నుంచి ఎల్లు కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఇలాంటి స్కూళ్ళు కానీ వైద్యం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టయితే కూడా ఇవాల పేదవాళ్ళు కూలిపని చేసుకొని విద్యకు వైద్యానికి బోలెడన్ని పైసలు వస్తురు కాబట్టి ఆ రెండు రంగాలలో కూడా మనం ముందుకొచ్చినట్టయితే కూడా బాగుపడతాము। పేదవాళ్ళకు సహాయం చేసినట్టయితే అనేక విధాలుగా కూడా ఇవాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ప్రతి గడపకు కూడా సంక్షేమ రూపకంలో కానీ అభివృద్ధి రూపకంలో కానీ ప్రతి ఇంటి కూడా ఏదో ఒక లబ్ధి ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కే కావచ్చు కేసీఆర్ కిట్టే కావచ్చు ఇవాళ వృద్ధాప్య పింఛన్ కావచ్చు విడో పింఛన్ కావచ్చు బీడీ కార్మికుల పింఛన్ కావచ్చు ఇవాళ వికలాంగుడు కూడా 3000 పదార్లు ఇచ్చుకుంటూ కూడా నేనున్నానని భరోసా కల్పించుకుంటూ
మన తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఏమొచ్చింది అంటే ప్రతి గడపకు కూడా ఏదో ఒక రూపకంగా కూడా ఇవాల సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. వీఆర్ఏలపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని అన్నారు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు. కొనరావుపేట మండల కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న సమ్మెకు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు ఈరోజు మద్దతు తెలిపారు. 18 రోజులుగా వీఆర్ఏలు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్రంలో దళితులు ఎక్కువగా వీఆర్ఏలుగా పనిచేస్తున్నారని వారిపై ఎందుకింత వివక్ష అని ప్రశ్నించారు. వెంటనే వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు ఈ నరేష్ మహేష్ సురేష్ నవీన్ వీఆర్ఏలు పాల్గొన్నారు. ప్రమోషన్లు వెంటనే అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు వెంటనే 5 సంవత్సరాలు నిండినటువంటి వీఆర్ఏలతో వారసత్వంగా ఆ కుటుంబంలో ఒకరిని తీసుకోవాలని ఒక ప్రధానమైన డిమాండ్ ఉంది. అదేవిధంగా వీఆర్ఏలకు చాట్ జాబ్ లేదు, ప్రమోషన్ లేదు, అది కూడా అమలు చేయాలి. శ్రమకు తగ్గ వేతనం అనేది ఇవ్వాలని కోరుతుర్రు. పార్ట్ టైం అని చెప్తూ ఈరోజు వీఆర్ఏలను ఫుల్ టైంగా పనిచేయడం జరుగుతుంది. కానీ ఒక పక్కనేమో దేశంలో మన రాష్ట్రంలో నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి, మరి 10,500-700 వీళ్ళ జీవన ఉపాధికి సరిపోతుందా అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు ఎమ్మెల్యేలే మంత్రులే ఏమో లక్షల జీతాలు ఉన్నాయి, వాళ్ళ ప్రభుత్వం అన్ని రంగాలుగా వెసులుబాటు ఇస్తూ మళ్ళీ వాళ్ళకు అదనంగా జీతాలు ఇస్తుంది ప్రభుత్వం నుంచి తీసుకుంటుర్రు. కానీ మరి వీళ్ళకు అన్ని రకాలుగా పనులు చేయించుకొని ఎందుకు మరి వీళ్ళ జీతా భత్యాలు ఎందుకు పెంచడం లేదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ వీఆర్ఏలస్ సమస్యలు పరిష్కరించి ప్రధానమైన డిమాండ్స్ మొత్తం కూడా అమలు చేయాలి. ఆ డిమాండ్ పరిష్కరించకపోతే వీఆర్ఏలతో పాటు ఇది ఉన్నటువంటి ప్రయాసంగాలందరినీ ఐక్యం చేసి రానున్న కాలంలో ఉద్యమాలు ఉద్యుక్తం చేస్తామని సందర్భం తెలియజేస్తూ నా పేరు ఎర్రవెల్లి నాగరాజు, కేపీఎస్. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపట్టిన పాదయాత్ర 3వ రోజుకు చేరుకుంది. నేడు సిరిసిల్లపట్నంలోని అయ్యప్ప ఆలయం వద్ద నుండి ప్రారంభమై వేములవాడ మండలం అగ్రహారం వరకు సాగింది. సిరిసిల్లపట్నంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ప్రజలను ఉద్దేశించి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. పాదయాత్రలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, పట్నా అధ్యక్షులు టీపీసీసీ సభ్యులు సంగీతం శ్రీనివాస్, వేములవాడ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం, స్థానిక నాయకులు ఆకునూరి బాలరాజ్, సూరత్ దేవరాజ్, కూస రవీందర్, నాలుక సత్యం, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనాథ్ పట్టణ ప్రజలు పాల్గొన్నారు. నిన్న రాత్రి ఇక్కడ అయ్యప్ప దేవస్థానం సన్నిధిలో పడుకొని ఈరోజు ఈ యొక్క పాదయాత్ర ప్రారంభిస్తా ఉన్నాం. ఒకటో విషయం, ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గ వర్గానికి ఈ యొక్క ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్ గారు ఇప్పటి వరకు కూడా కనీసం వారు చేసినటువంటి దాదాపు 3-4 సంవత్సరాలు అవుతున్నది వారు ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతూ కానీ ఏనాడు కూడా ఇక్కడ పార్లమెంట్ సంబంధించినట్టుగా లేకుండా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏ యొక్క దాన్ని కూడా పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ఆ రోజు ప్రభాకర్ గారు మన పొన్న ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నటువంటి సమయంలో ఇక్కడ మనం కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొచ్చుకున్నాం, అలాగే వీడి హాస్పిటల్ తీసుకొచ్చుకున్నాం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పాస్పోర్ట్ కార్యాలయం తీసుకొచ్చుకున్నాం. ఈ విధంగా చెప్పడం ద్వారా రగడు బైపాస్ కూడా ఆ రోజు తప్పనిసరిగా కావాలని చెప్పి రిప్రజెంటేషన్ శాంక్షన్ చేసింది కూడా ఆ రోజు పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి మన ఎంపీ పొన్న ప్రభాకర్ గారు. ఆ తర్వాత టెక్స్టైల్ రంగాన్ని క్లస్టర్ గా చేయాలని ఆ యొక్క జీవనం చేపించి తర్వాత నిధులు కూడా శాంక్షన్ చేపించింది పొన్న ప్రభాకర్ గారు. పట్టణ కేంద్రంలో 3వ రోజు పాదయాత్ర సందర్భంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర వచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, సిరిసిల్ల ముఖ్యులకు, వ్యాపారస్తులకు, ప్రజలకు, నాతో పాటు విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి 100వ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకొక 3 రోజులైతే వచ్చే 15వ దినోత్సవ 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈరోజు ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్ల 75 స్వతంత్రాల స్వతంత్ర చరిత్రను వివరిస్తూ పాదయాత్ర చేసే నిర్ణయంలో భాగంగా సిరిసిల్ల కరీంనగర్ ఉన్నటువంటి కరీంనగర్ లోక్సభ 7 నియోజకవర్గాల్లో దాదాపు 140 కిలోమీటర్ల పాదయాత్ర మొన్న ఆగస్టు 9 నాడు ప్రారంభించడం జరిగింది. 3వ రోజు ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం 75 సంవత్సరాల క్రితం
స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అనేక మంది త్యాగమూర్తులు కాంగ్రెస్ పార్టీ వారు ఈ దేశానికి సంబంధించి స్వాతంత్రం రావాలని కోరుకున్నటువంటి వాళ్ళ చరిత్రలో ఈనాటి ప్రభుత్వం మరుగున పెడతా ఉంది. వారిని ఎక్కడ కూడా జాగ్రత్త చేస్తలేదు. అందుకే ఈ యాత్ర ద్వారా ఆ షహీదు అమరవీరులందరికీ కూడా ఒకసారి నివాళులర్పిస్తూ దేశ స్వాతంత్రం కోసం పాటుపడ్డ వాళ్ళందరినీ కూడా జాగ్రత్త చేసుకుంటా ఉన్నాం. దాని తర్వాత 75 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చి కేంద్ర నరేంద్ర మోడీ గారు అక్షయ తీర్ పేరు మీద ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చి మొత్తం 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఈ దేశం అంతా ఆయన చేయబట్టుకే అభివృద్ధి ఉందని చెప్పుకుంటా ఉన్నాడు. ఈ తరానికి మాత్రం చెప్పాలి, జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు జవహర్లాల్ నెహ్రూ అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు భారతదేశం ఇంత ఎదగడానికి కారణమైన అంశం. అయితే ఇందిరాగాంధీ గారు పేదరిక నిర్మూలన, దళితులకు భూములు ఇల్లు, రాజభవనాల రద్దు, దానికి జాతీయకరణ చేస్తే రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విప్లవం తీసుకొచ్చి పివి నరసింహ గారు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణలతో ఇవాళ దేశం ముందుకు పోతుంటే నరేంద్ర మోడీ గారు ఆ చరిత్రను వక్రవారి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు ఏమంటారంటే నరేంద్ర మోడీ గారు మాకు అచ్చేది రద్దు, ఆ గురేదినే బాగున్నాయి, 400 రూపాయలకు సిలిండర్ వస్తుండే, ఈ జిఎస్టీ పేరుగా మాకు పన్నులు లేకుండే గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలంతా కూడా చాలా తక్కువకుండా ఆ గురేదినే బాగున్నాయి, ఈ అచ్చేది ఏం లేదని చెప్తా ఉన్నారు. ఇలా ఎంతసేపు ప్రభుత్వం మన ఖాతాలు 15 లక్షల గురించి ఆలోచించే పరిస్థితి లేదు, మన జేబులకి ఏ పైసలు ఎట్లా ఉంచుకోవాలని ఆలోచన చేస్తా ఉంది. ఇక చంద్రశేఖరరావు ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చెప్పినారు, 57 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, డబల్ బెడ్రూమ్ అన్నారు, 1 లక్ష రూపాయలు రుణమాఫీ అన్నారు, నిరుద్యోగ వృద్ధి అన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నారు. కానీ ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు టూరిస్ట్ ఎమ్మెల్యేగా అప్పుడప్పుడు సిరిసిల్లా కలిసిపోతాడు, సిరిసిల్లాకి వచ్చేనాడు మొత్తం పోలీస్ బందోబస్తులు అవుతారు, ఇక్కడికి ఎవరిని కూడా ప్రజలను కలిసే అవకాశం ఉండదు, ప్రతిపక్షాలను ముందుగానే అరెస్ట్ చేస్తాడు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ప్రస్తుత ఎంపీ చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని అన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన పాదయాత్ర ప్రారంభానికి ముందు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బస్సు చేసిన ఫంక్షన్ హాల్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆయన వెంట కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. పాదయాత్ర ఆగస్టు 9 నుండి ప్రారంభమై 18వ తేదీ వరకు కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల్లోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో 70 గ్రామాలు 14 మండలాలు సిరిసిల్ల పట్టణం కరీంనగర్ పట్టణంతో సాగుతూ ఉంది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు చెప్పినట్టుగా 75 సంవత్సరాల స్వతంత్ర వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర, దేశ నిర్మాణం లోపల స్వతంత్రం తెచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులుగా నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలు, దేశం ఇంత ఎదగడానికి కారణమైనటువంటి అంశాల గురించి ఈ తరం వాళ్ళకు తెలియజేస్తూ గత 8 సంవత్సరాలుగా అటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజా సమస్యల లోపల కాంగ్రెస్ పార్టీగా ఒక నిర్మాణాత్మక పాత్ర ద్వారా వాళ్ళ పక్షాన నిలుచొని పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు తద్వారా రాబోయే కాలం లోపల కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనే ఆలోచనతో యాత్ర కొనసాగుతుంది. యాత్ర సందర్భంగా మేము ఎలా గంభీరావుపేట నుంచి తీసుకుంటా పోతుంటే చాలా జాగాల లోపల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పట్ల వారు వేసినటువంటి ఏదైతే మాట 15 లక్షల ఖాతాల మీ వేస్తా అని చెప్పిండో అది అమలు కాకపోతే కాకపోయా, కానీ గత 8 సంవత్సరాల కాలంలో వాళ్ళు లెక్కేసుకుంటున్నారు, ఒక్కొక్క కొంతమంది లెక్క కొంతమంది చదువుకున్నటువంటి చెప్తా ఉన్నారు, 8 సంవత్సరాల కాలంలో జిఎస్టీ పేరు మీద, గ్యాస్ పేరు మీద, డీజిల్ పేరు మీద, పెట్రోల్ పేరు మీద, నిత్యావసర వస్తువుల ధరల పేరు మీద ప్రతి అకౌంట్ పౌరుని దగ్గర నుంచి 15 లక్షల రూపాయలు సగటున గుంజుకున్నాడు ప్రధానమంత్రి అని చెప్తా ఉన్నారు. ఇలా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంది. కనీసం దేశంలో ఏదైనా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడేది విద్యారంగంలో, వైద్య రంగంలో, పారిశ్రామిక రంగంలో ఎక్కడైనా గొప్పగా లాభం చేసినరా అంటే ఉన్న
పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ సెక్టార్ అన్ని కంపెనీ అండర్ టేకింగ్ కంపెనీస్ అన్నిటిని కూడా ఆదానికి అంబానికి అప్పచెప్పేసినటువంటి పరిస్థితి. మరి ఆయన నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు రాష్ట్ర అధ్యక్షుడు మా మోడీ జీఎస్టీ వెంచిన దేవుడు మా మోడీ జీఎస్టీ పేరు మీద పన్నులు వేసినటువంటి దేవుడు మా మోడీ గ్యాస్ ధరలు వెంచినటువంటి దేవుడు మా మోడీ పెట్రోల్ ధరలు వెంచిన దేవుడు అని అడుగుతున్నాడు. ఏమో దేవుడు దేవుడు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇవాళ కూడా ఆఖరికి కళ్ళు తాగుతూ ప్లీజ్ ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడు. అంటే ఇదేదో ఆయన గతంలో ఒక కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది. కరీంనగర్లో ఎంపీ పోటీ చేసినప్పుడు అబ్బా ప్లీజ్ ఒక్కసారి వినోదం గెలిపించారు, ఒక్కసారి పొన్నం ప్రభాకర్ని గెలిపించారు, నాకు ఒక్క అవకాశం ఏంటి ప్లీజ్ ప్లీజ్ అనేటువంటి మాట మాట్లాడినాడు. ఇవాళ మళ్ళీ ఇప్పుడు రాష్ట్రానికి వచ్చేటప్పటికీ అదే ఏ మీటింగ్ తీసుకున్నా కూడా అంటే పూర్తిగా ఎన్నికల లోపల ఏ విధానం అయితే అవలంబించి ప్రజల బలం తీసుకోవాలో కేంద్రంలో అధికారం ఉన్న పార్టీగా తెలంగాణ విభజన హామీలు అమలు చేయాలో తెలంగాణకు ఇచ్చినటువంటి విభజన హామీలు అమలు చేయడంతో పాటుగా తెలంగాణ ప్రయోజనాలకు భారతీయ జనతా పార్టీకి ఇది చేసిందని చెప్పుకునేటువంటి అవకాశం ఉండాలి తప్ప అవన్నీ చెప్పేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి విభజన హామీలు అమలు చేయలేదు కాబట్టి ప్లీజ్ ప్లీజ్ అనేటువంటి పరిస్థితులు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అడుగుతాను ఇలా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకన్నట్టుగా ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించిన లోక్సభ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఎందుకు ఇక్కడ నుంచి ఈ నియోజకవర్గ సమస్యల మీద రైతాంగ సమస్యల మీద ముఖ్యంగా టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకు మీరు టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద జిఎస్టీ ఉన్నా కూడా ఆ రంగానికి ఇబ్బంది కలుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోలేదని అడుగుతా ఉన్నాం. ఇలా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా నిన్ను అడిగే హక్కు ఇక్కడ ప్రజలకు పౌరులకు ప్రతిపక్షానికి ఉంది. దానికి జవాబు చెప్పకుండా ఎంతసేపు భాగ్యలక్ష్మి టెంపుల్ చుట్టూ ఇంకెక్కడో తిరుక్కుంటా ఇలా ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఇలా అదేవిధంగా ఇక్కడ గౌరవ శాసనసభ్యుడు గత వారం నుంచి మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేమని చెప్తా ఉన్నారు సిరిసిల్లలో. సాక్షాత్తు ఇవ్వాలని ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి అంటే ఇక్కడ కూడా ట్యాప్ వాటర్ లేనటువంటి పరిస్థితులలో స్థానిక శాసనసభ్యుడు అతిథిగా అంటే అప్పుడప్పుడు నియోజకవర్గం గచ్చిపోయే వ్యక్తిగా టూరిస్ట్ ఎమ్మెల్యేగా మారిపోయింది. ఇక్కడ కేటీఆర్ సిరిసిల్ల టూరిస్ట్ ఎమ్మెల్యే కానీ ఆయన పేరు మీద షాడో ఎమ్మెల్యేలు 10-15 మంది ఈ నియోజకవర్గం లోపల ప్రభుత్వ అభివృద్ధి కట్టడాల వెనుక అవినీతిగా మొత్తం కేంద్రీకృతమైంది అనేటువంటి మాటను ఈ సందర్భంగా సిరిసిల్ల ప్రజలు గుసగుస చర్చించుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే కేటీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఎన్ని అక్రమ కేసులు ఏ విధంగా వేధింపులు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయో తెలుసు. కాబట్టే ఇటువంటి పరిస్థితి ఉంది. నేను అడుగుతాను ఇలా మంత్రి గారిని నిన్ను 3 సార్లు గెలిపించినటువంటి 4 సార్లు కావచ్చు 2009 బై ఎలక్షన్ 14-18 4 సార్లు గెలిపించినటువంటి ప్రజలకు పోలీస్ బందోబస్తు లేకుండా రక్షణ లేకుండా ఒక ఎమ్మెల్యేగా స్వేచ్ఛగా ఎందుకు రాలేకపోతా ఉన్నావు? ముందస్తు అరెస్టులు ఎందుకు చేస్తా షాడో ఎమ్మెల్యేలు ఎంత ఏ విధంగా వాళ్ళు రాజ్యం వెళ్తా ఉన్నారు ఎంత అవినీతి పాల్పడతారు అనేది ఇక్కడ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈరోజు పక్కనటువంటి విలీన గ్రామాల వాళ్ళు కూడా నిన్న చెప్తా ఉన్నారు విలీన గ్రామాలకు సంబంధించి చేసేనాడు ఈ విలీన గ్రామాలకు 5 సంవత్సరాల దాకా ఎటువంటి టౌన్తో సమానంగా పన్నులు విధించామని చెప్పి హామీ ఇచ్చినారని. కానీ వాళ్ళందరూ కూడా ఇల్లు పర్మిషన్ ఇతరత్ర సమస్యల మీద పట్టణంతో సహా మున్సిపాలిటీ కలిసినాక అంతే అక్కడ ఒక పెద్దూరులోకి ఆయన చనిపోయిన పర్మిషన్ సంబంధించిన ఇష్యూ వస్తే ఇవాళ ఇటువంటి విధంగా నియంత్రణతో నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో కేటీఆర్ గారు వస్తే మొత్తం పోలీస్ బందోబస్తు ఒకరు కలిసి రిప్రజెంటేషన్ ఇప్పించేటువంటి అవకాశం కూడా లేదే. ఇదేం డెమోక్రసీ? ముందస్తు అరెస్టులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో సహా మొత్తం పార్టీ ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి ఎందుకు ఇంత భయం? 7 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ప్రత్యేకించి మండలి అడుగుతూ ఉన్నారు ఏ విధంగా అయితే వేములవాడ అర్బన్ రూరల్ మండలాలున్నాయో ఇక్కడ సిరిసిల్ల రూరల్ తంగలపేట మండలం అయితే అర్బన్ ఈ మండలాలు చేయమని అడుగుతూ ఉన్నారు. తప్పకుండా మేము దాని ఆశ్రయస్సును పార్టీ గమనిస్తూ ఉంది, తప్పకుండా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. అవన్నీ ఏం చేయకుండా ఊరికే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మీకు ప్రజలు ఫలితం ఇచ్చిండ్రు. మున్సిపాలిటీ ఎన్నికల్లో మీ పార్టీ కంటే ఎక్కువ వేరే సీట్లను గెలిపించారు. సరే మీరు అందరూ వాళ్ళను మీ పార్టీలో కలుపుకున్నారు అధికారంలో అని అధికారంలో ఉంది. కానీ సర్పంచులను ఎంపీటీసీలను కాంగ్రెస్ను పోటీ చేసిన అభ్యర్థుల్ని ఇది కలుపుకోవడం ద్వారా మేము గొప్ప వాళ్ళం నాయకులు అయిపోయినా అనుకుంటే పొరపాటు కదా.
మీరు నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి చేసి చూపెట్టండి. ఈ వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.